नमस्ते पटाचेर निजकवर्ग कार जोर कस्तम मैं रामचंद्रपुर डिवन रामचंद्रपुर डिवन सीनियर नायक इंटर प्रचार युवनायक मेम सैतमू गूडेम महिपाल रेडिनी हैट्रिक एमएलए चूडबोनामी वालू शबदम मन तो रामचंद्रपुर की संबंधी युवनायक राकेश उन्नासार प्रयत्न चाहे मुझे नमस्ते सो चला हुषार युवनायक गलीतर इंटर जनालूर జనాల బ్రహ్మరథం పడుతున్నారన్న సుమారు 15 రోజుల నుంచి ని మైపాలన్న గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మేము కాలనీలల్లో తిరుగుతుంటే మమ్మీ నాన్న చేసిన అభివృద్ధి గురించి మాకు వివరిస్తున్నారు మేము ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళు ఒకటే మీరు ఎందుకు వస్తున్నారు మీ అమ్మ నాన్న చేసిన అభివృద్ధి ఉంది మైపాలన్న తీసుకొచ్చిన నిధులు ఉన్నాయి మేము ఎట్టి పరిస్థితుల్లో మైపాలన్నకి ఓటేస్తాం కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీ తోని గెలుపిస్తామని వాళ్ళు మాకు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నారన్న మనకు ఏ గల్లీ చూసినా సరే మా యువత గాని యువత ఫస్ట్ క్యాడర్ నుంచి సెకండ్ క్యాడర్ తీసుకొని యువత ఒక దిక్కు ప్రచారం చేస్తుంటే సీనియర్ నాయకులు ఒక దిక్కు ప్రచారం చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా సరే మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మేము ఈసారి మైపాలన్న కొరకు లక్ష మెజారిటీ దిశగా మేము అడుగులేస్తా ఉన్నాము కంపల్సరీ ఈ రోజు మా డివిజన్ నుంచి మాకు అప్పచెప్పిన బాధ్యత ఏదైతుందో ఆ బాధ్యతని ఖచ్చితంగా నెరవేరుస్తామన్న 100% మైపాలన్న గెలుపు కొరకు మేము ఇంకా 3 రోజులు ఉంది ఈ 3 రోజులల్లా మేము ఇంకా ఇంటర్నల్గా ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడున్న మా యువతలో కానీ ఏమైనా లోపాలు ఉన్నాయో కూడా తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటివి ఇంకేమైనా ఉంటే తెలుసుకొని మైపాలన్న దృష్టికి కూడా తీసుకెళ్దామని మేము అనుకుంటున్నాము ప్రస్తుతానికైతే మేము 100% మెజారిటీ వస్తుందేమో అని బాగా ఆశతో ఉన్నామని అంటే రామచంద్రపురం పట్టణంలో చాలామంది యువకులు ఉన్నారు చాలా పార్టీల నుంచి యువకులు పనిచేస్తూ ఉన్నారు అది సర్వసాధారణంగా జరుగుతుంది వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ యువనాయకులు కానీ బీఎస్పీ యువనాయకులు చెప్తున్నారు మైపాల్ రెడ్డి అసలు యువతకు అందుబాటులో ఉండలేదు ఇక్కడ యువకులంతా ఎందుకు ఓట్లేస్తారు మైపాల్ రెడ్డికి అని కదా వాళ్ళు ప్రశ్నిస్తుంది వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మాకు తెలిసిన రామచంద్రపురం టౌన్ వరకు మొన్న రీసెంట్గానే దాదాపు ఒక 300 నుంచి 400 మంది మా యూత్ ప్రెసిడెంట్ సోహెల్ గారి త్రూ జాయిన్ అయినారు ఏ యువత కూడా వాళ్ళ సైడ్ లేదు యువత మొత్తం మైపాలన్న త్రూయే ఉంది మా విక్రమ్ గారి నాయకత్వంలో కూడా పనిచేస్తున్నాం మదన్న ఆశలు కూడా ఉన్నాయి మాకు యువతకి మాకు మైపాలన్న కొన్ని సందర్భాలలో అందుబాటులో ఉన్నా లేకపోయినా మాకు విక్రమ్ కానీ మదన్న కానీ మాకు అందుబాటులో ఉంటారు ఆర్సీపురం డివిజన్ కానీ మా కాలనీస్లో మార్చిపో టౌన్ కానీ కాలనీస్ కానీ యువత మొత్తం మాదిక్కే ఉంది బీఆర్ఎస్ పార్టీని శక్తి సైనికులాగా పనిచేస్తున్నాం మనం మేము ఈ సైనికుల ఈ మా యొక్క సైనికుల అండగా ఉంటాం సీనియర్ నాయకులకి మైపాలన్న గారు కానీ చాలామంది యువనాయకులు ఇంకా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మైపాల్ రెడ్డి గారి మీద మైపాల్ రెడ్డి మళ్ళీ గెలిస్తే రౌడీజం ఉంటుంది మైపాల్ రెడ్డి పేరు చెప్పుకొని గల్లీల్లో చాలామంది నాయకులు రెచ్చిపోతూ ఉన్నారు యువనాయకులు అని చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు అట్లాంటి వాళ్ళందరికీ మైపాలన్న రౌడీజం చేసేటోడు అయితే 2 సార్లు గెలిచేటోడు కాదు ఈ 3వసారి మేము హ్యాట్రిక్ దిశగా మేము పనిచేస్తున్నామంటే ఆయన ఒక మంచితనమే మాకు ఈరోజు నిదర్శనము ఆయన ఒక అడుగుజాడలను నడుస్తున్నాము ఎవరు ఎన్ని పార్టీలు రౌడీజం చేస్తున్నారు ఇంకా భూ కబ్జాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు మైపాలన్న డైరెక్ట్ చెప్పినాడు ఎక్కడైతే సరే భూ కబ్జా చేస్తే పోటీని తప్పకుండా గెలిచినా సరే రాజీనామా చేస్తా అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పటి వరకు అయితే చెప్పి 15-20 రోజులు వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు గిట ఏ ఒక్కరు గిట దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏం తీసుకురాలేదు మైపాలన్న సవాల్ ఇచ్చిన దానికి సో వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా సరే 100% మైపాలన్న గెలుస్తుండు 100% మెజారిటీ మేము ఇస్తున్నాము ఇచ్చి మళ్ళీ మై హ్యాట్రిక్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ సీఎంగా మేము చూసుకోము ఇక్కడ అంటే రామచంద్రపురం డివిజన్లో గతంలో కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి తప్ప పుష్ప నగేష్ వచ్చిన తర్వాత పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అని చెప్పి గతంలో కార్పొరేటర్గా పనిచేసిన వాళ్ళ పిల్లలతో పాటు కొంతమంది నాయకులు చెప్తున్నమాట ఏం చెప్తారు ఇప్పుడు మీరు నాకు తెలిసి 2వసారో 3వసారో ఈ కాలనీకి రావడం మల్లికార్జున్ నగర్ మీరు కూడా కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు వాళ్ళు చేసినా మన చేసిరా అని కాదు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అమ్మాయినా మా నాన్నైనా ఎలా అభివృద్ధి చేసినారో ఈ రోడ్డు చూస్తే మనం చెప్పొచ్చు ఇది 15 రోజుల క్రితమే చేసిన రోడ్డు ఇది మీరు ఏ గల్లీలో ఏ ఇంట్లో అయినా సరే పండు ముసలమ్మని అడిగినా సరే బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేసింది అనేది మీకే ఇక్కడ తెలుస్తుంది చాలామంది యువకులు ఉన్నారు 100,000 ఓట్లు యాడ్ అయినాయి మన పటాన్చెరు నియోజకవర్గంలో ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా మహిపాల్ రెడ్డికి యువ ఓటర్లు ఎందుకు ఓట్లేయాలి రాకేష్ ఏం చెప్తాడు మీరే చెప్తున్నారు 100,000 ఓట్లు యాడ్ అయినాయని అదే 100,000 ఓట్లు మేము గెలుస్తున్నాం ఇప్పుడు మా అభివృద్ధి చూసే ఓట్లు ఇస్తున్నారు వాళ్ళు సో యువకులందరికీ గట్టిగా చెప్పదలుచుకున్నారు మళ్ళీ మహిపాల్ రెడ్డి అయితేనే మనకి బాగుంటుందని 100% మహిపాలన్న గెలుస్తాడు విక్రమ అండదండలు ఉంటాయి మదన్న ఆశీస్సులు మాకే ఉంటాయి మనం అందరం రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేద్దాం
అండ్ చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చాలా పరిశ్రమలు ఉన్న మన నియోజకవర్గంలో ఎవరికైనా ఉద్యోగాలు కావాలన్నా వాళ్ళ పరిస్థితిని బట్టి మీరేమైనా మాట్లాడి చేపించగలుగుతారా? మీ పరిధి చేపిస్తాం, మేము ఇదివరకు కూడా చేపించినాము, ఇప్పుడు కూడా పరిశ్రమలో కానీ మన కానిస్టేబుల్ దాంట్లో కానీ ఇంకా ఇంటర్నల్గా కంపెనీస్లో కానీ ఎలాంటి దాంట్లో అయినా సరే మేము ముందుండి అవసరమైతే నేను అమ్మ నాన్న కలిసి పోయి యువకులను తీసుకెళ్ళి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మైపాల్ రెడ్డికి అద్దు లేదు, లక్ష మెజారిటీతో గూడెం మైపాల్ రెడ్డి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అని చెప్పి ఈ రామచంద్రపురం పట్టణానికి సంబంధించిన యువ నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే యువతకు న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం నుంచి.